అందరికీ నమస్కారం మీరందరూ మా ఛానల్కి అందిస్తున్నటువంటి సహకారానికి మరియు మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి నా అభివందనం మీరు ఇలాగే ముందు ముందు నా ఛానల్ని ఇలాగే ఆశీర్వదించాలని ఇలాగే నాతో నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీకు తెలిసిన వాళ్ళని మీ బంధువులని కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించగలరని మనసారా కోరుకుంటూ మీ శ్రీనివాస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇల్లాలి ముచ్చట్లు రెండో భాగం రచన పురాణం గారు రేపటి ఆకాశంలో ఆశల హరివిల్లు సత్త సముద్రాలని ఇదే అట్ట ఈ సంసారం యదమనని చూస్తాను తెచ్చి పడేయటం తెచ్చి పడేస్తారు ఉన్న దాంట్లో ఈ చాకరీ ఎవరు చేస్తారు తెల్లారుతుందంటే భయం వేస్తోంది పనివాళ్ళు మరీ బరి తగించిపోయారు ఓ రోజు వస్తే ఓ రోజు రారు ఆ చిన్న ముండ నిన్నగాక మొన్న బుట్టింది నాలుగు గంటకే లేచి కూర్చుంటుంది టై మన ఆడుతూ మీకేం చెప్తారు అసలు తెల్లారే ముందు ఒకటి రెండు గంటలు ఏం నిద్ర పడుతుందో అదే నిద్ర ఇది రాత్రి రెండు మూడు సార్లు పాలకని లేస్తుందా మీరేమో రోడ్లను కొలవటం పూర్తి చేసి అపరాత్రికో కానీ ఇంటికి చేరుకోరా పొద్దస్తమానం స్నేహితులతో ఆ కొట్టు దగ్గర ఈ సందు మొగలను నిలబడి సొల్లు కబుర్లు చెప్తే పుణ్యమా పురుషార్థమా మనకో కానీ లభించే పని ఏదైనా చేయమంటే మీకు ఒళ్ళొంగుతుంది మీ తెలివి తక్కువ ధనాన్ని కనిపెట్టి ఆ స్నేహితులు నిలబెట్టేస్తున్నారు ఇంట్లో ఆడాళ్ళు ఇంత తిని కాస్త ఒళ్ళు వాల్చుకోవాలా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కూర్చోటం ఎవరితారం బాబు మీరే ఇల్లు పట్టకుండా తిరిగి ఇహ పిల్లల మాట ఏం చెప్పను పిల్లలు నా మాట ఎందుకన్నా వింటారా ఆ పెద్దది దెయ్యం ప్రాణం పోతున్నా ఇక్కడ పొలదీసి అక్కడ పెట్టదు తిన్న కంచం గడుక్కోదు ఆ వారపత్రికలు జ్యోతులు గుండం పట్టుకుని కిటికీలో కూర్చుంటుంది అందులో దీనికి ఏమిటి బోధపడుతుందో అర్థం కాదు ఎందుక దిక్కుమాలిన పుస్తకాలు చదవటం మీకు చెప్తే మీరేమన్నా నవ్వుతారా వాళ్ళని నెత్తికెక్కించుకుని చనువి ఇచ్చేస్తే ఇక పిల్లలు ఎట్లా బాగుపడతారండి మరో దుర్గుణం మీరు పిల్లలకు డబ్బులు ఇస్తారు అలా ఎంత అడిగితే అంత ఇస్తే వాళ్ళకు డబ్బు విలువ ఉంటుందా మీకు జ్ఞాపకం లేదేమో కానీ నేను హై స్కూల్లో ఫస్ట్ ఫారం చదివే రోజుల్లో కానీకి మూడు దమ్మిడీలు ఓ దమ్మిడీకి రెండు మిరపకాయ బజ్జీలు కొనుక్కొని రెండో దమ్మిడీ పెట్టి జీళ్లు కానీ కొబ్బరి రొండలు కానీ కొనుక్కొని తిని మూడో దమ్మిడి దాచుకునేదాన్ని పంపు కింద మంచి నీళ్లు తాగి సుబ్బారాయుడి చెరువు గట్టున చాలాసేపు ఆడుకునేవాళ్ళం మేము ఆడపిల్లలం అందరం సుబ్బారాయుడి చెరువు గట్టున గుడి కళ్యాణ మండపం ఓ పక్కన తాటి చెట్లు ఆ వైపు రోడ్డు దాటితే కాలవ ఆ కాలవ ఎండిపోయాక అందులో దిగి నీళ్లు చిమ్ముకుంటూ ఆటలు ఆడుకునేవాళ్ళం ఆ ఇసుకలో చలమలు తీసి ఆ నీళ్లు తాగి బట్టలన్నీ తడిపేసుకుని దొంగదారిన నెమ్మదిగా దొడ్లోకి వస్తే అక్కడ మా అమ్మ లోక అవతారం ఎత్తి వీపులు విచ్చిరేసేది భయభక్తులు అంటే అవి మీరు ఉన్నారు ఎందుకు చదువుకుంటుంటే పిల్లలు భయమంటూ రేడియో పెడతారు ఈ రేడియో ఓటమ్మ దిక్కుమాలిన గోల పాడు సినిమా పాటలు విందామంటే పాటలు ఒక్క అందమా ఏడుపా పిల్లలకు పరీక్ష రోజుల సినిమాలు రేడియోలు పుస్తకాలు నవళ్ళు అవన్నీ పెట్టు కూర్చుంటే బోలే డబ్బు తగిలేసి ఏడాది పొడుగున చెప్పించామే చదువులు పరీక్షల్లో గుడ్డు సున్నా సుట్టైతే మనం సంసార మన సామాన్య సంసారులమే పిల్లలు పాడయ్యాక ఇక మనకు చివరి మిగిలేదేమిటి అబ్బో ఏమిటలా చూస్తారు నేను చదువుకోలేదని కానీ నాకు అన్నీ తెలుసు అసలు మీ మూలకం కానీ నేను ఇలా ఉన్నాను మీది కావాల్సిన సంబంధం కదా అని ముందు చూడకుండా మా నాన్న పెళ్ళి పెళ్ళి అని వేపుకు తిని నాకు పన్నెండేళ్లకే చవగ్గా పెళ్లి చేసేసాడు లేకపోతే నేను అసలు ఎంబీబీఎస్ చదివేదాన్ని ఈ ఇంగ్లీష్ చదువుకొని మీ ఆఫీస్లోని అమ్మాయిలకు మళ్ళీ ఫీజ్ పాస్ అంటూ బోట్లేరు మొక్కలు పేలేదాన్ని ఇప్పుడు నా మాటలని నన్ను ఇంత తేలిగ్గా కొట్టిపారేయలేరు మీరు మీ ఆఫీసులో పనిచేస్తూ ఉంటుందంట కెరస్తాని పిల్ల నల్లగా చింత ముద్దుల ఓ గౌన్ జుట్టేసుకుని ఎత్తు మడమల వేసుకుని ఓ పెనసలు ఓ పెనసలు ముక్క అప్పడాల కట్టలాగా చిన్న పుస్తకం పట్టుకుని మొగాళ్ళ ముందు కూర్చుని అవతల వాడి నోట్లోంచి ఏ మొక్క ఊడిపడితే అది పుట్టుకు పుట్టుకు రాస్తుందంట వాడి కేసు చూస్తూ సిగరెట్ పొగ పిలుస్తూ అదేం ఉద్యోగమో అది బజారులో కనిపించి హౌ డూ యూ డూ అంది నీ పెండాకుడు తెలుగు మాట్లాడు అందామన్నంత కోపం వచ్చింది కానీ బాగుండదని చిన్న నవ్వే నవ్వు నవ్వేసి పిల్లల్ని ఇడ్చుకుంటూ రిక్షాలో వచ్చి పడ్డాము అయితే చదువుకున్న ఆడవాళ్ళు మా చదువుకోని స్త్రీలను చూసినంత హీనంగా మీ చదువుకున్న మగాళ్ళు చదువుకొని పురుషులను చూడరు చదువుకొని ఆడవాళ్ల తరం నాతోటే లేండి రేపు నా పిల్లలు నేను బడేపాట్లు పడరు తర్వాతది పుస్తకాలు పరధ్యాస ఏమిటండి వెతుకుతున్నారు మీ పుస్తకాలు కానీ మీ కాగితాలు కానీ ముట్టుకుంటే ఒట్టు ఒక చోట పెట్టి ఒక చోట వెతుకుతారు అయినా ఇంటి నిండా దిక్కుమలైన పుస్తకాలు ఒకటమ్మా అన్నీ నిండిపోతున్నాయి బళ్ళ మీద గోళ్లలోను కిటికీల్లోనూ పక్కల మీద నా నెత్తి మీద ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు ముఖ్యమైన కాగితాలు ఉత్తరాలు చదువుతూ ఏదో పుస్తకంలో పెట్టేసి మర్చిపోతారు కనపడకపోతే నా మీద ఎగిరిపోతారు ఆడదానికి బద్దకం మగవాడికి పరధ్యాస పనికిరాదమ్మా నేను మీ బల్ల కిలికేశాను అనుకుంటున్నారా మీ పెన్ను తాళం చెవులు కళ్ళజోడు కనపట్టంలా పిల్లలున్న ఇల్లు ఎక్కడ వస్తూ అక్కడ ఎలా ఉంటుంది చెప్పండి మీ కలంతో రాయొద్దని ఎన్ని మాటలు చెప్పాను అనుకున్నారు అయినా వాళ్ళ పెన్నులు కనిపించకపోతే బళ్ళ మీద ఎదురుగా ఉండే ఉన్నది కదా అని మీ పెన్ను రాము రామ బళ్ళలోకి పట్టుకుపోతారు నాన్నగారి వస్తువులు ముట్టుకోకూడదన్న జ్ఞానం వాళ్ళకి ఎప్పుడు వస్తుందో అదిగో కళ్ళ అక్కడ పెట్టారు అక్కడ ఎత్తుకుతున్నారు ఈ పుస్తకాల మధ్య పడిపోయింది అవతల కుంపట్లో చారు మరిగిపోతుంది క్యారియర్ సర్దాలి పసిపిల్లల్ని పంపించి స్కూల్లో మర్చిపోయాడేమో మల్లిబాబు పలక వెతికించాలి రోజూ ఓ పలక ఆ బూట్లు పాలిష్ చేయాలి సాక్స్ ఉతికినవి వెతికి తీయాలి మీకు కూడా అన్నీ వెతికి చేతికి అందియటానికి నాకు తీరిక ఎక్కడ ఉంటుంది చెప్పండి అన్ని విషయాలు ఎందుకు ఒక మాట ఆలోచిస్తారు ఆ చేతులు తిప్పుకుంటూ ఆ పచారీలు ఏమిటండి మీలో మీరు మాట్లాడుకుంటూ మీలో మీరు నవ్వుకుంటూ ఉంటారు బయట కూడా ఇలాగే ఉంటారా ఆ పుస్తకాలు అనేది చదివి ఇలా తయారైపోతున్నారు మిమ్మల్ని చూస్తుంటే ఏమిటో ఒక్కొక్కప్పుడు నాకు భయం భయంగా ఉంటుందండి ఆ చేతుల పుస్తకం ఇలా ఇచ్చి ఓ మారు అలా బజార్కి వెళ్ళి వస్తారా పంచదార అయిపోయింది నేను రాత్రి పచ్చడి మెతుకులు తిన్నాం ఈ పోటైనా కూరలు తెస్తారా వంకాయలు మీకు ఏరటం తెలియదు అరటికాయలు బంగాళదుంపలు బట్టరండి గోంగూరొద్దు మిరపకాయలు నూనె మింగేస్తుంది పచ్చిమిరపకాయలు అల్లం ఉల్లిపాయలు మర్చిపోకండి మీకు పరధ్యాసగా అటు ఇటు చూస్తూ ఉంటే కేజీ కర కేజీయే తోస్తారు బాబు బాబు పుణ్యం ఉంటుంది రాసుకోవటానికి కూర్చోకండి వారానికి రెండు సార్లు అయినా బజార్కి వెళ్ళి ఏవో తెచ్చి నా మొహాన్ని తగలేకపోతే ఏం పెట్టి వండుతాను కాళ్ళు చేతులు పెట్టి వండాలి నా కర్మ బతిమాలిన నయ్యాన చెప్పిన మొత్తుకున్న వెనరు అప్పుడే బట్టలు వేసేసుకున్నారు ఎక్కడికి మీటింకా అయితే నేను ఇంతసేపటి నుంచి చదువు చదువు అంతా గాలిలో కలిసిపోయింది ఆ డబ్బు అక్కడ పెట్టండి నేనే వెళ్ళి వీధిలో నేనే వెళ్ళి వీధిలో పడతాను తగుదనమ్మా అంటూ ఇంకా స్నానం చేయాలి తలదూకోవాలి బట్ట కట్టుకుని బొట్టు కాటుగా పెట్టుకుని తెలివి తేమిలి వెళ్ళాలంటే చాలాసేపు పడుతుంది ఇల్లు పనిపిల్లకి అప్పచెప్పి వెళితే దానికి ఏ క్షణాన బుద్ధి పుడుతుందో ఏమో ఎత్తుకుపోతే ఏదైనా ఒక నేతి గరిటితో పోతే మళ్ళీ కొనుక్కోలేము అయ్యా వెళ్ళిపోయారు నేను ఇలా వాగుతూ ఉంటే వాక్కుంటే వాక్కుంటుందిలే దీని వాగుడు మనకేం లక్ష్యం అని నా మొహాన్ని కొట్టినట్టు వెళ్ళిపోయారా అవునులేండి నన్ను కట్టుకున్నారు ఈ సంసారం అంతా నా వల్ల పెరిగిపోయిన సంసారమే కదా మీరు మహారాజులు దిక్కుమాలిన జన్మమ్మ ఏం జన్మ ఇది ఆడ జన్మ ఓ సినిమాకి వెళ్ళాలంటే దీనికి ముక్కు తుడవాలి దానికి మూతి తొడవాలి వాడికి నీళ్లు పోయాలి ఈ మూకనంతా సవరించి లాగోలు సొక్కాలు కట్టి సిద్ధం చేస్తే ఆయన ఇంతమందిని ఎంటేసుకుని వీధిలోకి వెళ్ళటానికి సిగ్గుపడిపోతాడు ఆ సంగతి చెప్పలేక పది రూపాయలు ఇస్తాను మీరంతా రండి ఆ తెలుగు సినిమాలు నాకు బోరు కొట్టేస్తే అంతుకుంటారు రిక్షా కూడా బేరం ఆడనివ్వరు అడిగినంత ఇచ్చేయాల్సిందే అంచేత ఈ ఇల్లు నాకు రాసి పెట్టుంది ఈ సంవత్సరం నా పేకకి ఉరితురాడు నన్ను ఎన్ని రకాలుగా ఏడిపించారో అన్ని రకాలుగా మీ ఇష్టం వచ్చినట్టు ఏడిపించండి డ్రెస్ వేసుకుని జోళ్లు కటకటలు ఆడించుకుంటూ మాటా మంతి లేకుండా వెళ్ళిపోయారు కదా ఇంట్లో ఉన్నంతసేపు చిరాకు పడిపోతుంటారు నా మొహం చూసే అనుకుంటా అయ్యో నా మాది మండిపోను ఏది చంటి పిల్ల ఎక్కడా ఇప్పుడు ఇక్కడ ఆడుకుంటుందే ఏది నా చిన్న చిన్న కాసులు నా వజ్రమాణిక్యాలు నా వరహాల దివ్వే నా అపరంజి బొమ్మ ఎక్కడ దాక్కున్నావే ఓసిని ఈ మంచం కింద ఏం చేస్తున్నావే రామ్మ లాలపోస్తాను బూడిద బొస్సమ్మలా ఉన్నావు ఎందుకే ఆ బోసి నవ్వులు అక్క అన్నయ్యల పుస్తకాలన్నీ చించుతున్నావా మూల కూర్చుని వాళ్ళు వచ్చే ఏడుస్తారే టైం ఎంత అయిందో చెప్పమా రేడియో కట్టేశారే వాళ్ళకి ఇల్లు వాకిళ్ళు ఉండవో ఆ రేడియో ముందు అరుస్తూ కూర్చుంటే ఇంట్లో ఇల్లాళ్ళు ఏమైపోతారు నాలాగే తిట్టుకుంటూ తిమ్ముకుంటూ దిక్కుమాలని జీవితాలు ఆడబతికే మధురం అన్నట్టు ఎవడం పిల్లలు ఈ మొగుడు ఈ సంవసారం నా చుట్టూ చక్రంలా తిరుగుతోంది నేను లేకపోతే అయ్యో నామతి మండ టిఫిన్ చేసి పెట్టడం మర్చిపోయాను పాపం తినకుండా వెళ్ళిపోయారు కడుపులో ప్రేగులు అరుస్తాయి దిక్కుమాలిన దాన్ని అయితే గుమ్మటంలో ఇంట్లో కూర్చునేదాన్ని నాకెందుకు నాకు అక్కర్లేదు టిఫిను ధన్యవాదాలు తర్వాయి బాగా మనం రేపు వెళ్దాం థ్యాంక్